ఇండియా అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య ఈ నెల 29 నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3 వన్డేల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక రేపు 3 వన్డే ప్రారంభం కానుంది. పరుగు కోసమైనా రేపు వెస్టిండీస్ జట్టు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇక వెస్టిండీస్ జట్టు గెలిచిన కానీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే టీమిండియా 2 వన్డేలలో గెలిచిన కానీ అతి తక్కువ రన్స్తో లేదా వికెట్స్తో గెలిచిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ జట్టు కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. మరి రేపు జరగబోయే 3 వన్డేలైన వెస్టిండీస్ జట్టు గెలవాలి. ఇక అలా అయితేనే వెస్టిండీస్ జట్టుకు పరుగు ఉంటుంది, ఎందుకంటే సొంత గడ్డ మీద ఆడుతుంది కాబట్టి వెస్టిండీస్ జట్టు. ఇక ఈ నెల 29 నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 29-1 ఆగస్టు 1-2 అలాగే 2-3 టీ20లు జరగగా 6-7-4-5 టీ20లు జరగనున్నాయి. అయితే దీనికోసం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆడకానున్నాడు. ఇతనితో పాటు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ అలాగే దినేష్ కార్తికులు కూడా వెస్టిండీస్కు చేరుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఇక వీళ్ళు ఈరోజు లేదా రేపు టీ20 సిరీస్ కోసం ప్రాక్టీస్ని స్టార్ట్ చేయనున్నారు. చూడాలి మరి టీ20 స్పెషలిస్ట్ వెస్టిండీస్ జట్టు, కనీసం ఇండియాతో వెస్టిండీస్ జట్టు టీ20 సిరీస్నైనా నెగ్గుతుందో లేదో చూడాలి.